తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎగ్జాక్ట్ డేట్ అయితే వచ్చేసిందండి. సో మనం ఈ వీడియోలో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు, ఏ డేట్ న రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి తెలుసుకుందాం. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి ఎక్కువ మందికి తెలియదు. సో కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్ లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, మిస్ కాకుండా అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే మీకు ఒక మంచి అవకాశం అండి. సో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మనకు మొబైల్ ఉంటే సరిపోతుంది అనమాట. నేను కూడా జాబ్ అయితే చేశాను 1 డే వర్క్కి. అంటే 1 డేలో జస్ట్ నేను 1 అవర్ వర్క్ చేశాను అనమాట. సో ఆ 1 అవర్ వర్క్కి నాకు 3,500 రూపీస్ వచ్చింది. ఓకే, సో ఆ జాబ్ ఏంటి, మనం ఎలా చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తాను. అందులో నాకు వచ్చిన అమౌంట్ ప్రూఫ్ కూడా మీకు చూపించాను అనమాట. సో ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలో పైన ఐ కార్డులో ఇస్తాను, ఓకే, ఐ కార్డులో ఆ లింక్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుని డబ్బులు అనేది సంపాదించుకోండి. తర్వాత తెలంగాణలో ఇంటర్మీడియట్ వాళ్ళకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మనకు రిజల్ట్స్ ఎగ్జాక్ట్ డేట్ ఏంటి అని చెప్పి జస్ట్ ఇంతకుముందే మనకు అన్యూస్ అయితే వచ్చిందండి. సో నెక్స్ట్ మంత్ అనమాట, ఏప్రిల్ మంత్ ట్వంటీ సెకండ్న రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి ఇంకొక 1 మంత్ టైం అయితే ఉందన్నమాట. ఓకే, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోనే మనకు చూడండి, ESBIE వెబ్సైట్ చూడండి, ఇక్కడ ఈ ఖాళీ స్పేస్లో మనకు లింక్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి రిజల్ట్స్ సంబంధించిన లింక్ అయితే ఇస్తారు. ఆ లింక్స్ మనం ఓపెన్ చేసుకొని అక్కడ మీ హార్డ్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది అది. ఓకేనా, సో ఇది అప్డేట్. వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.